గ్రామీణ ప్రాంతాల్లో మారుమూలపల్లెల్లో ప్రచారంలో ఉన్న వాస్తవ వదంతుల ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఎవరో చెప్పారను, ఏదో అనుకోని సంఘటన జరిగిందను పుట్టే పుకార్లు, కోకొల్లలు. అలాంటివి కళ్ల ముందు జరగకున్నా ఎప్పుడూ జరిగాయన్న ప్రచారం అలాగే వ్యాప్తి చెందుతుంది. తరాలు మారిన కొద్దీ మరిన్ని కల్పితాలు తోడవుతాయి. వాటికి సహజంగానే భయం జోడవుతుంది. కొన్ని చోట్ల అప్పటి ఆనవాళ్లు కనుమరుగైనా భయానక కథలు గాథలు అలా షికార్లు చేస్తూనే ఉంటాయి. వాస్తవానికి దయ్యాలు భూతాలు అన్ని కల్పితాలు. వాటిని మా ఛానల్ ప్రోత్సహించదు. కేవలం ఊహాగానాలు, జనంలో భయాలు ఉన్న సంఘటనల ఆధారంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వాటిని విశ్లేషించి జనంలో భయాన్ని పోగొట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. కొండపాక, కరీంనగర్ జిల్లాలోని ఓ పల్లెటూరు. ప్రముఖ వాణిజ్య కేంద్రం జమ్మికుంటకు 15 కిలోమీటర్లు, మండల కేంద్రం వీణవంకకు 10 కిలోమీటర్ల దూరం. జమ్మికుంట నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి ఈ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామం శ్రీరాములపల్లి. ఇదేమీ మారుమూల పల్లె కాదు, కుగ్రామం అంతకన్నా కాదు. ఊళ్ళో మొత్తం 500 ఇళ్ళుంటాయి. ఈ గ్రామ జనాభా 2000. అందులో 1300 మంది ఓటర్లు. ఊరికి దక్షిణం వైపున బస్టాండ్. ఆ పరిసర గ్రామాలన్నింటికీ ప్రధాన సెంటర్ అయిన జమ్మికుంటకు వెళ్లాలన్నా, ఇటు పశ్చిమం వైపున కరీంనగర్ ప్రధాన రహదారికి వెళ్లాలన్నా అక్కడి నుంచే పయనం ప్రారంభమవుతుంది. ఆ బస్టాండ్ నుంచి మొదలై గ్రామం ఆనవాళ్లు పలకరిస్తాయి. ఊరి మధ్యగుండా ఓ రోడ్డు నిల్లువుగా చీల్చుకుంటూ పోతుంది. అలా ప్రధాన రోడ్డు మీద ఓ 1/2 కిలోమీటర్ దూరం వరకు ఇళ్ళు ఆవలి శివారి వరకు వ్యాపించి ఉంటాయి. ఈ ప్రధాన రోడ్డు కాకుండా అనుబంధదారులు, గల్లీలు ఉండనే ఉంటాయి. అలా ఊళ్ళోని మధ్యదారి గుండా వెళ్తే అటు చివర ఇళ్లను ఆనుకొని ఓ పంట కాలువ ఉంది. అదే ఉత్తరం వైపున ఊరికి డెడ్ ఎండ్. పంట కాలువ యువతలి నుంచి చూస్తే కన్నుచూపు మేరలో పంట పొలాలు కనువిందు చేస్తాయి. ఆ రోడ్డు మీదుగా అలాగే ముందుకు 1 కిలోమీటర్ దూరం వెళ్తే మానేరు వాగు వస్తుంది. ఆ ప్రాంతంలో మానేరు వాగు 1/2 కిలోమీటర్ కన్నా ఎక్కువే వెడల్పు ఉంటుంది. ఊరు చూస్తే ఎంత విశాలంగా ఉందో కదూ. మరి కొండపాకను వెంటాడుతున్న నీడ ఏంటి? పట్టి పీడిస్తున్న ప్రచారమేంటి? మనం ఈ ఊరికి ఎందుకొచ్చాం? ఏం చూడబోతున్నాం? అసలు గ్రామస్తులు ఏం చెప్పబోతున్నారు? ఉత్తరాన ఊరిని ఆనుకొనే ఉన్న పంట కాలువకు అవతలి గట్టునే ఉంది ఈ మర్రి చెట్టు. ఇదే ఈ ఊరిని కొన్నేళ్లపాటు వెంటాడిన నీడ. ఇప్పటికీ ఈ తరానికి కథలు కథలుగా చెబుతున్న గాథ. మల్లేష్, అక్కడ చూడరా ఏముంది, మరిచెట్టే కదా అంతా, అందులోనే ఉందిరా. అబ్బో ఏంటో ఆ ఉన్నదంతా,
చెట్టు దాటే వరకు సైలెంట్గా ఉండరా, లేకపోతే దయ్యం వచ్చి పీకు తింటుంది. దయ్యం అని పరిగెడు పారిపోతాం మరి. నిజమేరా, నేను చెప్పింది నమ్మరా? సరే ఓ పని చేద్దాం, రాత్రి ఇద్దరు చెట్టు కిందకు వచ్చి మకాం వేద్దాం, ఏదేం వస్తుందో చూద్దాం. ఒరే నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఆ చెట్టు మీద ఉన్న దయ్యం మనల్ని పీకు తింటుందరా? నువ్వేం భయపడకు, అర్ధరాత్రి 12 గంటలకి మన ఇద్దరికి వస్తున్నాం, ఈ ఊర్లో అందరికీ సినిమా చూపిస్తున్నాం, సరేనా? ఒరే నాకు భయం వేస్తుందిరా. నువ్వేం భయపడకు, నేనున్నాను, సరేనా? నాకేమన్నా అయితే? నేనున్నాను కదరా, కంగారు ఎందుకు, పద మనం వస్తున్నాం. అంతే అంటావా? అంతే. భూషెట్టి మల్లేష్ ఏం చేశారు? రాత్రంతా ఆ మర్రి చెట్టు దగ్గరే గడిపారా? మరి భూషెట్టి ధైర్యంగానే ఉన్నాడా, లేదంటే మధ్యలోనే బతుకు జీవుడా అంటూ ఊళ్ళోకి పరుగులు పెట్టారా? ఆ రోజు రాత్రంతా ఎలా గడిచింది? వాళ్ళేమి చేశారు, ఏం చూశారు? అర్ధరాత్రి రమ్మన్నాడు, ఇప్పుడు ఏమవుతుందో ఏమో, చాలా భయం వేస్తుంది. దేవుడా దేవుడా, ఈ గండ నుంచి నువ్వే కాపాడాలయ్యా. ఏం జరుగుతుందో ఏమో, ఇప్పుడు భయంతో చచ్చిపోయేటట్టున్నా. ఎక్కడ్రా బాబు, ఇంకా రాలేదు. ఎక్కడ్రా మల్లేష, భయంతో చచ్చిపోతుంది. ఏంట్రా ఇది, ఇంకా ఏదో దయ్యం వచ్చిందని భయపడ్డాను. అదే కదరా మనకు కావాల్సింది, దయ్యంతో మాట్లాడడానికి కదా మనం ఎంత దూరం వచ్చాం, చూద్దాం ఏ దయ్యం వస్తుందో. ఒరే పదే పదే దయ్యం అనుకురా, నా వెన్నులో వణుకు పుడుతుంది. నువ్వేం భయపడకరా, నేనున్నాను కదా. ఇంకెంతసేపురా, ఎప్పుడు వస్తుంది? ఈరోజు ఏ పరిస్థితుల్లో అయినా సరే దయ్యం సంగతి తేల్చాల్సిందే. నాకు భయం వేస్తుందిరా. నువ్వెందుకు భయపడతావురా, నీతో ఉన్నాను కదా. ఒరే నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే వచ్చానురా, వేరేవాడు పిలిచుంటే చచ్చినా వచ్చేవాడిని కాదు. నువ్వు ఎక్కువ భయపడకరా, ఏమైంది ఇప్పుడు? దయ్యాలు పోతల్లాంటివి ఏం లేవురా, అంత ఓ కట్టుకదలు అంతే. నువ్వు చూసావా? రే నాకేదో భయంగా ఉందిరా, అరే వెళ్ళిపోదారా, నాకేదో భయంగా ఉంది. భయపడకరా, దేవుతో మాట్లాడడం కదా మనం వచ్చింది,
నాకేదో భయంగా ఉందిరా, వెళ్ళిపోదాం పదరా. అటు వెళ్దాం, వెళ్ళిపోదాంరా. రే వద్దురా, రారా నా మాటరా మల్లేషా, వెళ్ళిపోదాంరా. కాంగురారా వీరేశ, నాకేదో భయంగా ఉందిరా. ఎవరో ఉండే ఉంటారు మనం భయపడడానికి. వద్దురా మల్లేషా. అలా కనిపించకుండా మాట్లాడితే భయపడతా అనుకున్నావా? ధైర్యం ఉంటే ముందుకు రా, ముందుకు వచ్చి మాట్లాడు. నువ్వేం భయపడకరా. మీరు భయపడకండి, నేను ఎవరితోనైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. మీరు మాత్రం వాళ్ళలా కాకుండా ధైర్యంగా నన్ను ఎదుర్కొంటున్నారు, అందుకే మీరు నాకు నచ్చారు. నేను మీ ముందుకు వస్తాను, కానీ మీరు నన్ను చూసి భయపడకండి. మీరు నన్ను చూసి ఏం భయపడకండి, మనం ఈ రాత్రంతా మర్రిచెట్టు దగ్గర కూర్చుని మాట్లాడుకుందాం. నేను మీకు ముందుగానే చెప్పాను, నేను మిమ్మల్ని ఏం చేయను, భయపడకండి. అవును, నువ్వు ఈ మర్చిటి మీద ఏం చేస్తుంటావు? నీ గురించి ఊర్లో అందరూ కథలు కథలు చెప్పుకుంటున్నారు, నేను శత్రువుగా భావిస్తున్నారు. ఈ చెట్టు గురించి ప్రస్తుతం వస్తే చాలు, నీ గురించి అందరూ భయపడి చేస్తున్నారు. అందరినీ భయపడడం తప్పు కదా. నువ్వు అడిగిన వాటికి సమాధానం చెప్పే ముందు నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి, తర్వాత వాటికి చాలా టైం ఉంది కదా, తీరిగ్గా మాట్లాడుకుందాం. సాయంత్రం ఏంటంటే చాలు, ఈ మర్రి చెట్టు వైపు రావాలంటే మేమంతా ఎంత భయపడతామో తెలుసా? ఇటువైపు వస్తే నువ్వు మింగేస్తావని భయం. అబ్బా అవునా, ఇప్పటి వరకు నేను ఎంతమందిని మింగేశానో లెక్క చెప్తావా? ఏమో నాకు తెలియదు, నేను పుట్టక ముందు పూర్వం ఎంతో మందిని మింగేశావంట. అదే మరి, కొంతమంది తెలియని వాళ్ళు పుకార్లు పుట్టిస్తారు, కానీ మీలాంటి వాళ్ళు గుడ్డిగా ప్రచారం చేస్తారు. సరే మాది ప్రచారం అంటున్నావు కదా, మరి 20 కిందట మనోహర్ ఈ మర్రి చెట్టుకే ఊరేసిన చనిపోయాడు కదా, అందరూ నువ్వే అతను ఊరేసి చంపేశావంటున్నారు. మా తాత కూడా అలాగే చెప్పాడు. మా వాళ్ళు అడిగిన దానికి ఇప్పుడు సమాధానం చెప్పు. అప్పుడెప్పుడో ఒకరు చనిపోతే నన్ను నిందిస్తారా? అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో మీకు తెలుసా? రాత్రి వేళ ఎటువైపు వచ్చాడంట, నువ్వు అతను నురేసి చంపేశావంట కదా. ఒక పని చేయండి, అప్పటి పెద్ద మనుషుల్లో ఎవరైనా మీ ఊళ్ళో ఉంటే వాళ్ళతో మాట్లాడండి, అప్పుడు మీకు నిజం తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎవరు దీని గురించి చెప్తారు? మీరు అలా ఊళ్ళోకి వెళ్ళి దయ్యం భయం గురించి మరచుట్ట భయం గురించి అడగండి, వాళ్ళు ఏం చెప్తారో చూడండి. అబ్బా మేము అలాగలగా పారిపోదామనా? అదేం లేదు, దొరికిన ఫ్రెండ్స్ మిమ్మల్ని వదిలి వెళ్తానా? తెల్లవారిదాకా ముచ్చట్లు పెడతాను, కానీ మీరు నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు, అందుకే మిమ్మల్ని నిజమేంటో తెలుసుకోమంటున్నాను. మీరు తిరిగి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను.
మర్రి చెట్టు దొర్రలోంచి ప్రత్యక్షమైన దయ్యం పోశెట్టి మల్లేష్లతో మాటలు కలిపింది. వాళ్ళు చెబుతున్నవన్నీ పట్టి పుకార్లే అని కొట్టి పారేసింది. తన తప్పేమీ లేదని కుండ బద్దలు కొట్టింది. తాను ఇప్పటి వరకు ఎవ్వరినీ చంపలేదని వాదించింది. అన్నవసర భయంతో తన మీద అభాండాలు వేస్తున్నారని ఆరోపణలు కుప్పించింది. వాస్తవాలేంటో మీరే తెలుసుకొని రమ్మని పంపించింది. అలా ఊళ్ళోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, ఎవరిని కలిశారు, వాళ్ళేం చెప్పారు, ఎప్పటి నుంచో వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరికిందా? ఆ చెట్టు మీద దయ్యం ఉందన్న ప్రచారంలో నిజం ఉందా? ఆ దయ్యమే అందరినీ చంపేస్తుందన్న పుకార్లలో వాస్తవం ఎంత? అస్సలు వీళ్ళతో ఇంతసేపు ముచ్చట్లు పెట్టింది దయ్యమేనా? నెక్స్ట్ వీక్ చూద్దాం. అప్పటిదాకా వెంటాడుతూనే ఉంటుంది ఈ నీడ. గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో ప్రచారంలో ఉన్న వాస్తవ వదంతుల ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఎవరో చెప్పారను, ఏదో అనుకోని సంఘటన జరిగిందనో పుట్టే పుకార్లు కోకొల్లలు. అలాంటివి కళ్ల ముందు జరగకున్నా ఎప్పుడూ జరిగాయన్న ప్రచారం అలాగే వ్యాప్తి చెందుతుంది. తరాలు మారిన కొద్దీ మరిన్ని కల్పితాలు తోడవుతాయి. వాటికి సహజంగానే భయం జోడవుతుంది. కొన్ని చోట్ల అప్పటి ఆనవాళ్లు కనుమరుగైనా భయానక కథలు గాథలు అలా షికార్లు చేస్తూనే ఉంటాయి. వాస్తవానికి దెయ్యాలు భూతాలు అన్ని కల్పితాలు. వాటిని మా ఛానల్ ప్రోత్సహించదు. కేవలం ఊహాగానాలు, జనంలో భయాలు ఉన్న సంఘటనల ఆధారంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. వాటిని విశ్లేషించి జనంలో భయాన్ని పోగొట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.